प्रधानमंत्री नरेंद्र मोदी 8 సంవత్సరాల సుపరిపాలనలో భాగంగా కాగజ్ నగర్ పట్టణం సంజీవయ్య కాలనీ హరిజన వాడకు విచ్చేసిన గిరిజన సంక్షేమ మరియు జలశక్తి సహాయ మంత్రి విశ్వేశ్వర్ ఎంపీ సోయం బాబురావు మరియు భాజపా నాయకులు చీపుర్లు పట్టి స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కాలనీలో గల చెత్తను ఊర్చి తొలగించారు. ప్రతి ఒక్కరూ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన బాటలో నడిచి మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని చెత్తరహిత భారతదేశంగా చేసుకోవాలని విశ్వేశ్వర్ కాలనీవాసులకు తెలిపారు. అనంతరం కాలనీ మొత్తం తిరిగి నరేంద్ర మోదీ 8 సంవత్సరాల పాలన మరియు విజయాల గురించి మోదీ ప్రజలకు అందిస్తున్న పథకాలను ప్రజలకు తెలిపారు. తమ కాలనీకి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి విశ్వేశ్వర్ తుడికి తమ సమస్యల గురించి కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు. కన్న తల్లి కన్న పెట్టనడు పిన్న తల్లికి బంగారు గాజులు కొనిచ్చిందట. ఇక్కడ రైతులు నచ్చిపోతే ఇక్కడ 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే అక్కడ కన్న రైతులపై పైసలు ఇస్తారట. ఆయన దేశ నాయకుడు అవుతారట. ముందు తెలంగాణ నాయకునిగా మమ్మల్ని అందరినీ ఉసిగొప్పి తెలంగాణ సాధించుకుంటే మా ఆశలు నెరవేరలేదు, మా ఆకాంక్షలు నెరవేరలేదు. మమ్మల్ని మభ్యపెట్టి మాయ చేసి మసిమూసి మారని కాయ చేసి బుట్టల్ ఖాన్ మాటలన్నీ చెప్పి మరి ఇవాళ నీ కుటుంబం బాగుపడలేదు, మాకు ఉద్యోగం రాలే, మాకు తాగునీటి సాగునీరు రాలే, మరి నీ నీ కుటుంబము బ్యూటీ పార్లర్ నడుపుకునే నీ కూతురు బుర్జా ఖలీఫాలో ఇల్లు కొనుక్కుంటుంది. దీనికోసం మేము తెలంగాణ కోసం ఉద్యమం చేసింది. ఎస్టీ బూత్ నడుపుకునే సంతోషమేమో వందల వేల కోట్లకు ఉంటాడు. దీనికోసమే మేము తెలంగాణ తెచ్చుకున్నది. మరి ఇటువంటి తెలంగాణ మనం కోరుకున్నది. మరి ఇక్కడ ఉన్న మౌన మహారాజులు ఆత్రం సక్కు మన కోరేరు కోనప్ప ఎమ్మెల్యే వీళ్ళు చింతాకిచ్చి అరటాకు దొబ్బే రకం మీ కోనేరు కోనప్ప ఇంతంత అన్నం పెట్టి ఉండోళ్ళను మధ్య పెడతా ఉన్నాడు. ఆ అన్నం కూడా రైస్ మిల్లర్ల దగ్గర వాళ్ళ రౌడీ బ్యాగ్ తోటి బెదిరించి వసూలు చేసే తడికౌన ఈ ఎమ్మెల్యే. మరి సక్కు గారైతే మౌన రాజ్యానికి అధ్యక్షుడైన మౌనంగా ఉంటాడు తప్ప ఇక్కడ జరుగుతున్న గిరిజన కాన్స్టిట్యూన్సీలో ఈ గిరిజన నియోజకవర్గాల్లో గిరిజనులు వైద్యం లేక ఉద్యోగాలు లేక రోడ్లు లేక రవాణా సౌకర్యం లేక బాధపడతా ఉంటే ఆయన పోయి అసెంబ్లీలో మౌనంగా కూర్చుంటాడు. మరి కింది జరుగుతున్న పట్టించుకొని వీళ్ళు మనకు అవసరమా? ఇక కేసీఆర్ అన్ని స్కీములు చేసిండు, అన్ని స్కీములు స్కాములు. ఆయనకు స్కీమ్ అంటే స్కామ్ ఉంటేనే స్కీమ్ తీస్తాడు తప్ప ప్రజలకు బాగుపడే స్కీమ్ ఏది చేయడు. మన నరేంద్ర మోడీ చేసింది చూడండి, 370 జీవో అటువంటి వారికి ఆర్టికల్ 370 అటువంటి అవి చేయలేదు. ఏం చేస్తాడు? స్కామ్. ఆయన జేబు నిండాడు, ఆయన జేబు నిండితేనే స్కీమ్ తీస్తాడు. ఇప్పుడు ఒకటే ఒక స్కీమ్, ఇవన్నీ దోచుకునే స్కీములు అన్ని అయిపోయినాయి. మిషన్ భగీరథ, కాళేశ్వరము, మిషన్ కాకతీయ, మరి మందు రెట్లు పెంచడం, స్కూళ్ళు పెట్టమంటే ఊరికొక బెల్ట్ షాపు తెరిచి మనకు స్కూళ్ళు వద్దు, ఎక్కడైనా స్కూల్ నిన్న